టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. అందుకే వాళ్ళ సినిమాలకు వసూళ్ల కనకవర్షం కురుస్తుంటుంది. కానీ స్టార్ హీరోలు డిఫరెంట్ జోనర్లలో ప్రయోగాత్మక సినిమాలు చేస్తే మాత్రం ఆ సినిమాలపై భారీ అంచనాలు నెలకొంటాయి. ప్రయోగాలు వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. అందుకే మన స్టార్ హీరోలు ఇతర ఇండస్ట్రీల హీరోల మాదిరిగా ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడరు. కట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఇప్పటి వరకు చేయని విధంగా ఓ ప్రయోగాత్మక సినిమాలో నటిస్తున్నాడు. అదే విశ్వంభర మూవీ. ఈ సినిమా బింబిసార ఫేమ్ విశిష్ట దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తప్పకుండా వండర్స్ క్రియేట్ చేస్తుందని, టాలీవుడ్ ఖ్యాతిని మరింత పెంచుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను భారీ బడ్జెట్తో విజువల్ గ్రాండియర్గా తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని విజువల్ వండర్గా దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం తాజాగా విశ్వంభర సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఆశ్చర్యపోయే రీతిలో తీస్తున్నట్టు ఓ న్యూస్ బయటకొచ్చింది. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ అదిరిపోయే యాక్షన్ సీన్ని షూట్ చేశారని, ఒక ప్రత్యేకమైన సెట్ని ఏర్పాటు చేసి చిరంజీవి అండ్ కో మీద యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించినట్టు టాక్ నడుస్తోంది. కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే 13 సెట్స్ వేసి ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించారంటే ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో ఊహించుకోవచ్చని మెగా అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. థియేటర్లలో ఈ సీన్ చూశాక మెగా అభిమానులకు గూజ్ బంప్స్ గ్యారంటీ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ మొత్తం సీక్వెన్స్ చూడడానికి ఓ అడ్వెంచర్ల వావ్ మూమెంట్స్తో నిండి ఉంటుందని సినిమా యూనిట్ లీకులు ఇవ్వడంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషియో ఫ్యాంటసీ జోనర్కి తగినట్టే ఈ యాక్షన్ ఎపిసోడ్ని భారీతనంతో కనుల విందుగా తీర్చిదిద్దారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఎపిసోడ్ సినిమాలో ఎక్కడ ఉంటుందో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఈ సీక్వెన్స్ మాత్రం సినిమాకే హైలైట్గా నిలుస్తుందని సినీ పండితులు లెక్కలు వేస్తున్నారు. ఇది రొటీన్ యాక్షన్ ఫైట్లకు పూర్తి భిన్నంగా ఉంటుందని, కనీ విని ఎరుగని రీతిలో దీనిని డిజైన్ చేశారని మాట్లాడుకుంటున్నారు. విశ్వంభర సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో ఇందులో విఎఫ్ఎక్స్ సీన్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఈ గ్రాఫిక్స్ వర్క్ కోసం లోకల్ టీంతో పాటు ఇంటర్నేషనల్ టెక్నీషియన్లను కూడా రంగంలోకి దింపారు. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారన్న వార్త ఇదివరకే లీక్ అయింది. ఒకటి రెగ్యులర్ గెటప్లోనే ఉంటే, మరో క్యారెక్టర్లో చిరంజీవి ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ అవతారంలో కనిపిస్తారు. ఎక్కడో అంతరిక్షంలో ఉన్న ఓ మాయాలోకాన్ని భూలోకాన్ని కలుపుతూ సాగే ఓ యూనిక్ స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలోనే ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్తో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.